हाई फ्रेंड्स वेलकम टू मई चैनल एला अंदर बहुत टुडे व्लागी मक्का वाल पापनी कलवटा हास्टल पापनी मैं रेलवे स्टेशन उन्म प्रेजेंट वीडियो चूडा चाला बहुत पिल के अवटिंग इतार वन मंथ को सारी चूँ कंटिन्यू चेद इक चूस्तुन्नारा फ्रेंड्स विंडो लोंची अन्नमाट बयट व्यू अयिते चाला बागुंदी चूडडानिकी ट्रैन लो वेल्तू उंटुंटे मेमु विंडो दग्गरे उन्नां कदा मा पिल्ललु इद्दरु अयिते विंडो दग्गरे कूर्चुंटारु ఇక్కడ చూస్తుంటే అబ్జర్వ్ చేస్తే మా అబ్బాయి ట్రైన్ మూవ్ అవుతుందంట ట్రైన్తో పాటు వాడు కూడా మూవ్ అవుతూ ఉంటాడంట డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నాడు అలాగా మేమైతే చాలా నవ్వుకున్నాము ట్రైన్ ఎంతసేపు మూవ్ అవుతే వాడు అంతే మూవ్ అవుతూ ఉంటుంటాడట బయట వ్యూ అయితే అయితే గ్రీనరీ ఫుల్ అసలు పొలాలన్నీ చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ టైం అన్నమాట 6:30 టైంలోనే फ्रेंड्स इगोप यह पापन कलवटा की वा बैठक की मार्निंग ब्रेकफास्ट इकड़ हास्टल लागेसा अब बैठक की वेतम रेस्टारे की अड़ेम वेरइटी चूदा प्रजेंट पीटीएम अल्स अंदर कल इंक हास्टल को चूपा लंचना हाई चप बाना इक रहा ऋतिक ఇప్పుడు మనము రెస్టారెంట్ కి వచ్చేసామండి F3 రెస్టారెంట్ అంటే ఫ్యామిలీ ఫుడ్ ఫన్ అంట F3 అంటే బయట వ్యూ అన్నమాట ఇలా ఉంది కొంచెం హాస్టల్ కి దగ్గరలో అన్నమాట ఒక 10 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఇంకా చూడండి ఈ రోజు అయితే 1 మంత్ కి ఒకసారి అవుటింగ్ ఇచ్చినప్పుడు పిల్లలు బయట తినాలనుకుంటారు తినేటప్పుడు అయితే ఉండండి పేరెంట్స్ పిల్లలైతే మేము వచ్చింది కరెక్ట్ టైం 12:30 ఆ టైంకి వచ్చాము అప్పుడైతే లంచ్ మనం తింటాం నచ్చిన ఆర్డర్ చేసుకోవచ్చు పర్వాలేదు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1:30 ఆ టైంకి అయితేండి అసలు తినడానికి కూడా చాలా బిజీ అయిపోతది ఫుల్ అక్కడ చాలా రష్ ఎక్కువైపోతది ఎక్కడ చూసినాను గుడివాడలో అలా అనిపిస్తుంది బయటికి ఎక్కడికి వెళ్ళినాండి మార్నింగ్ నుంచి చూసిన ఫేస్ ట్రైన్ దగ్గర నుంచి మళ్ళీ మన నైట్ ట్రైన్ ఎక్కినంత వరకు కనిపిస్తూనే ఉంటారు అక్కడైతే రిపీటెడ్గా అందరూ ఇక్కడ పిల్లల కోసం వచ్చి పేరెంట్స్ పిల్లలు వీళ్ళే రిపీట్ అవుతుంటుంటారు అన్నమాట మనకు కనిపిస్తూనే ఉంటారు మంచి మంచిలో ఇక్కడైతే హట్స్లో అన్నమాట భోజనం తిన్నామండి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే చూడటానికి కూడా చాలా బాగుంది ఇక్కడ ఏరియా అంతాను మా వాళ్ళైతే ఒక లైన్ అలాగ రౌండ్ వేసుకొని వచ్చేస్తున్నాడు చుట్టూ టర్న్ అయిపోయి ఇప్పుడు ఇక్కడండి క్రికెట్ అంట ప్లే గ్రౌండ్ కి వచ్చారు చూడండి ఎలా ఆడుతున్నారు మా పిల్లలు ఇక్కడ ఎలా ఉంది చూడండి ఎంత ఎండ ఉందంటే చాలా ఎక్కువ ఉందండి ఎండగా అసలు చెమటలతో ఫుల్ తడిచిపోతున్నాము ఆ టైం లో కూడా వీళ్ళు ఆడేస్తున్నారు క్రికెట్ అయితే ఇక్కడ పిల్లలు
ఎంత తొందరగా చల్లగుండి దగ్గరికి వెళ్ళిపోదామా అని అయితే ఉంది. ఆ రోజంతా అలాగే అనిపించింది. సడన్గా వర్షం కూడా మళ్ళీ పడింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుందో ప్లే గ్రౌండ్. పిల్లలు అయితే ఆడుతున్నారు, తినక ముందు ఆడేస్తున్నారంట. తిన్నాకంటే కడుపులో పుచ్చేస్తుంది. ఇప్పుడు ఆడేసి ముందు ఆడేసారు అనుకోండి, కొంచెం ఎక్కువ తినొచ్చైనా ఆడుకుంటున్నారు అనమాట వీళ్ళందరూ. అవుటింగ్ అంటే ఫుల్ హ్యాపీ పిల్లలకి. ఈరోజు పేరెంట్స్తోనైతే ఈవినింగ్ ఇంకా నేను చూపిస్తాను వీడియో తీసి. ఫుల్ జాతరలా ఉంటుంది ఇక్కడ చూడటానికి అయితే. వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ హట్లా ఉంది. ఈ హట్లో ఉందన్నమాట భోజనాలు అవుతాయంట. చాలా బాగా అనిపించింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ గ్రీనరీ అంతా అయితే నాకు బాగా అనిపించింది. క్రికెట్ వెళ్ళు వెళ్ళు వెయ్యి బానా. బౌలింగ్ అసలు చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు, బ్యాటింగ్ నువ్వే చేయట్లే. అబ్బా సూపర్ బ్యాటింగ్. అమ్మో అమ్మో, ఇక్కడ కొద్దిసేపు ఉంటే కూడా అనుకోండి ఈ ప్లేస్లోని మనకి అయిపోతుంది. బ్యాట్ తెస్తారు బాల్ తెస్తారో తెలియదు, చెప్పలేము. ఇప్పుడైతే హట్లోకి వచ్చేసామండి లంచ్ చేయడానికి. ఫస్ట్ అయితే మేము స్నాక్స్ లాగా తినడానికి క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాము. చాలా బాగున్నాయండి, స్పైసీగా టేస్ట్గా కూడా ఉంది. ఇంకా అందరమీ కొంచెం కొంచెం అయితే లాగించేస్తున్నాము. మావాడైతే చిన్నది ఇంకా టేస్ట్ చూసాడే లేదా, ఇంకా స్పైసీ ఉంది. ఫుల్ డ్రింక్ కూల్ డ్రింక్ ఇచ్చేయాలంట ఫస్ట్ వాడికి. నెక్స్ట్ వచ్చేసేయండి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము, ఆర్డర్ చేశాము. ఇంకా ఆల్మోస్ట్ మేము కంప్లీట్ అయిపోతున్న టైంలో నేను వీడియో షూట్ చేశాను. ఎందుకంటే అప్పటికి జనాలు వచ్చేస్తున్నారండి చాలామంది. ఇంకా రష్గా ఉంది, అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాం అన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, తిన్నాము. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఫొటోస్ కూడా తీయాలంట. మా అబ్బాయి చూడండి ఆ ట్రీలా ఉంది అక్కడ, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. కొన్ని కొనవలసినవి ఉన్నాయి, అందుకోసం వచ్చాము. లంచ్ అయిపోయింది, లంచ్ తర్వాత ఇప్పుడు డిమార్ట్లోకి వచ్చాము. ఓకే, లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ట్రాలీలోకి అయితే మా అబ్బాయి చిన్న బేబీలాగా ఎక్కిపోయాడు బ్యాగ్తో పాటు. ఇంకా అందులోంచి వాడిని కింద దించామనుకోండి, ఇంకా దొరికిన కాడికి అన్నీ అందులో వేసేస్తాడు. బిల్డింగ్ వరకు వాడే పట్టుకొని ఉంటాడు మళ్ళీ మమ్మల్ని నమ్మడనమాట, మేమేం కొనమేమో అనుకోని. అంతవరకు కూడాను ఇలా ఉంటుందండి, చిన్నపిల్లలతో తీసుకెళ్తా. వామో ఎన్ని కొనిపించాడు అనుకున్నారు మీకు తెలియదు మా అబ్బాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసామండి హాస్టల్కి. హాస్టల్ దగ్గర వెళ్ళిపోయే ముందు నైట్ టైం అనమాట పిల్లలు పేరెంట్స్తో మాట్లాడతారండి. ఇక్కడ చూడండి పిల్లలు పేరెంట్స్ అందరూ ఎలా ఉన్నారో, ఎవరికి వాళ్ళండి అసలు అసలు ఎలా ఉంటుందంటే ఇంత దీనిగా అనిపిస్తుందో చూసేటప్పుడు అయితే మనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. పేరెంట్స్ పిల్లలు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు ఏడుపులు ఇంకా చూడటానికి అయితే చాలా బాధ అనిపిస్తుంటుంటుంది. ఈవినింగ్ టైం అండి, 7 ఆ టైంలో అనమాట ఇది. రిటర్న్ అయిపోయినాక పిల్లలందరూ ఇంకోండి మేము డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్ కూడా చేయకపోతాయండి ఈరోజు. ఇంక వీళ్ళు ఈ తిరిగిన దానికి వెళ్ళి పడుకుని పోతారు పిల్లలు. ఇక్కడ భోజనం అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇంకా అలా కూడా నేను ట్రైన్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లంచ్ కూడా ప్యాక్ చేసి పెట్టేసి ఇస్తారు. డిన్నర్ కానీ ఏదైతే అది మనం ఏ టైమింగ్స్ ట్రైన్కి వెళ్తే అలాగా బాగానే ఉంటుంది. హాస్టల్లో ఫుడ్ అయితే కూడాను చాలా బాగుంది అనిపించింది. ఆ డే అంతా ఇలాగ మేము టైం స్పెండ్ చేసామండి హాస్టల్లో పిల్లలతో అనమాట. వన్ డే టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలైతే. ఇక్కడ చూడండి ఫంక్షన్ హాల్లో జరుగుతున్నట్టు ఫంక్షన్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది మనకు చూడటానికి. తప్పితే పేరెంట్స్ పిల్లలు ఇదే హడావిడండి, మార్నింగ్ నుంచి కూడా కనిపిస్తూనే ఉంటారు. ఇవే ఇదే పనిగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, తప్పనిసరిగాను మర్చిపోకండి. వీలైతే ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పుడు నేను ఏ వీడియోలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ టేక్ కేర్ చిల్డ్రన్. బాయ్ బాయ్.